టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు వైసీపీ మాజీలతో అంటకాగుతున్నారా? వారు చేసిన తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నారనే ప్రచారంలోని వాస్తవం ఎంత? తెలుగుదేశం శాసన సభ్యులు ఫ్యాన్ పార్టీ మాజీలు కలిసి విందులు చేసుకోవడంలోని ఆంతర్యం ఏంటి? చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కావలి వైసీపీ మాజీ శాసన సభ్యుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? టీడీపీలో చేరేందుకు రామరెడ్డి ప్రయత్నిస్తున్నారా? ఈ విషయంలో కోటమి పార్టీల ముఖ్యులతో పాటు కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై ఒత్తిడి వస్తోందా? ఈ మొత్తం ఎపిసోడ్పై కావలిలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు కట్టుతొప్పుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధికారంలో ఉండగా అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలతో అంటకాగుతున్నారని టాక్. పొలిటికల్ ప్రత్యర్థులతో విందులు చేసుకోవడంపై కూటమి పార్టీల క్యాడర్ నుంచే విమర్శలు వస్తున్నాయి. ఎన్డీఏలో ఈ వ్యవహారం రచ్చరాజేస్తోంది. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నేతలు వారికి టార్గెట్ అయ్యారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయని అక్రమాలంటూ లేవు. అటువంటి రామిరెడ్డితో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇటీవల భేటీ అవడంపై కావలి తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి. జగన్ జమానాలో వైసీపీ ఎమ్మెల్యేలు తమకు ఎదురు లేదన్నట్టుగా వ్యవహరించారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే ఇది తమదేనంటూ పాగా వేసేవారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న దాఖలాలున్నాయి. కాదు కూడదు అన్న వారిని శంకరగిరి మాన్యాలు పట్టించిన సందర్భాలు లేకపోలేదు. దీంతో ఎందుకొచ్చిన తంట అని కొందరు అధికారులు సర్దుకుపోయేవారు. కమిషన్లకు కక్కుర్తిపడి ఎమ్మెల్యేల ఒమేషన్లకు వంత పాడేవారు. అప్పట్లో నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అక్రమాలు అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అవినీతి చక్రవర్తి అనే ఆరోపణలు వచ్చాయి. కొండలను మింగిన ఘనుడు, దిబ్బలు మాయం చేసిన నేతగా ముద్రపడ్డారు. ప్రభుత్వ అటవీ భూముల్లో అక్రమ గ్రావెల్, మట్టి తవ్వి తన అవినీతి సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రియల్ ఎస్టేట్ పేరుతో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు, కాలువలు, గుంతలు స్వాహా చేసేశారట. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. దీంతో రామిరెడ్డి ముఖ్య అనుచరులు ఇటీవల టీడీపీ జనసేనలో జాయిన్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. రామిరెడ్డి తాను చేసిన పాపాల నుంచి బయటపడేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారట. బెంగళూరులో అవినీతి సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ముఖ్య నేతలతోనూ పరిచయాలు పెంచుకున్నారు. ఆ క్రమంలో కర్ణాటక కమలం పార్టీ ముఖ్య నేతలతో వరుసగా భేటీ అవుతున్నారట. సెంటర్ నుంచి ఒత్తిడి తెచ్చి తప్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రామిరెడ్డి ఇటీవల చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇంటికి వెళ్లారు. ఇద్దరు క్లోజ్ గా నవ్వుతూ మాట్లాడుకుని విందు చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బ్యాండ్ బ్యాచీ పని చేసింది. మా సార్కు ఏపీలోనే కాదు, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఢిల్లీ లెవెల్లోనూ పెద్ద పెద్ద రాజకీయ నేతలతో పరిచయాలు, పొలిటికల్ గా పలుకుబడి ఉందన్న ప్రచారాన్ని హోరెత్తించారు. కావలి లోకల్ టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, తెలుగుదేశం పెద్దలు తమని ఏమీ చేయలేరంటూ రెచ్చగొట్టే కామెంట్స్ కామన్. టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలతో కావ్యపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. దీంతో రామిరెడ్డి అండ్ బ్యాచ్ పై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. రామిరెడ్డితో పాటు అనుచరుల అరాచకాలను ప్రశ్నించే అవకాశం ఉండేది కాదు. గొంతెత్తితే వేధింపులతో నొక్కి పెట్టేవారు. అంతకీ లొంగకపోతే కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించేవారు. వైసీపీకి చెందిన దళిత కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డారంటే వీరి ఆగడాలు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ఆ కుటుంబాన్ని ప్రస్తుత మంత్రి నారా లోకేష్ టీడీపీ నేతలు ఆదుకున్నారు. మరో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడి 3 నెలల పాటు మృత్యువుతో పోరాడారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం నేతలు అండగా నిలిచారు. యువగళం పాదయాత్రలో కావలి వచ్చిన నారా లోకేష్ అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి తప్పులను వేలెత్తి చూపించి ఎండగట్టారు. అవినీతి అనకొండా అని ఆరోపించి రెడ్ బుక్ లో పాపాల చిట్టా ఉందని ప్రకటించారు. తప్పు చేసిన ఎవరినీ వదిలేదు లేదంటూ టీడీపీ శ్రేణులకు ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఎన్నికల ప్రచారం కోసం కావలి వచ్చిన చంద్రబాబు రామిరెడ్డి అవినీతి బాగోతాలపై ఆధారాలు ఉన్నాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత భరతం పడతామని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత నుంచి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వైసీపీ నేతల అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. దాంతో టీడీపీ శ్రేణులు ఒకింత ఆనందించాయి. అక్రమాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని భావించాయి. కానీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై యాక్షన్ తీసుకునే విషయంలో ప్రస్తుత పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు నుంచి బీజేపీ ముఖ్యులు, టీడీపీలోని కొందరు ఒత్తిడి తెస్తే రామిరెడ్డి అక్రమాలపై చర్యలు ఉండవేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తామిచ్చిన మాట ప్రకారం కూటమి పాలకులు అక్రమార్కుల భరతం పడతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.